రైతులందరికీ నమస్కారము. వ్యవసాయ పంటలలో మొక్కలకు రెండు రకాలుగా ఎరువులను అందించుకోవడం జరుగుతుంది. అందులో మొదటిది భూమి ద్వారా అందించుకోవడము, రెండవది మొక్కలపైన పిచికారీ చేసుకోవడము. ఈ మొక్కలపైన పిచికారీ చేసుకునే ఎరువులనే వాటర్ సాలబుల్ ఫెర్టిలైజర్స్ అని పిలుస్తూ ఉంటాము. ఈ వీడియోలో మనము వాటర్ సాలబుల్ ఫెర్టిలైజర్స్ అంటే ఏమిటి, వాటిని ఎలాంటి సమయంలో ఒక ఎకరానికి ఎంత మోతాదులో పిచికారీ చేసుకోవాలి అనేది మొత్తం కూడా మనము ఈ వీడియోలో ఇప్పుడు చూడబోతూ ఉన్నాము. మీలో ఎవరైనా కొత్తగా మన ఛానల్ని చూస్తున్నట్లయితే ఇప్పుడే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన ఉన్నటువంటి బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసుకోండి. మనం కనుక టాపిక్లోకి వెళ్ళినట్లయితే ఎరువుల బస్తాల పైన ఎన్పికే అని రాసి ఉండి వాటిపైన అంకెలు రాసి ఉంటాయి. వాటి అర్థము ఏమిటని అంటే ఆ బస్తాలలో నత్రజని, ఫాస్ఫేట్, పొటాషియం, ఇతర రకాల పోషకాల పర్సంటేజీ ఎంత ఉంటుందనేది వాటి యొక్క అర్థము. ఒక మొక్కకు తన జీవిత కాలంలో దాదాపుగా 16 నుండి 20 రకాల పోషకాలు అనేటి అంశం అవుతాయి. ఈ పోషకాలు ఎన్ని భాగాలుగా ఉంటాయి, ఇవి ఎలా ఉపయోగపడతాయి అనేది మొత్తం కూడా మన ఛానల్లో ఇంతకు ముందే వీడియో అనేది క్రియేట్ చేసి అప్లోడ్ చేసి ఉంది. ఆ వీడియో లింకు అనేది ఈ వీడియో డిస్క్రిప్షన్లో ఇస్తాను, ఒకసారి చూడండి. చూస్తే మీకు టాపిక్స్ అనేది పూర్తిగా అర్థం అవుతాయి. వాటర్ సాలబుల్ ఫెర్టిలైజర్స్ అంటే నీటిలో కరిగే ఎరువులని అర్థము. మనకు మార్కెట్లో వాటర్ సాలబుల్ ఫెర్టిలైజర్స్ చాలా రకాలుగా అందుబాటులో ఉన్నాయి. ఈ వీడియోలో మనము 3 రకాల వాటర్ సాలబుల్ ఫెర్టిలైజర్స్ గురించి చూడబోతూ ఉన్నాము. ముందుగా 3:20, ఇందులో నత్రజని 20% వరకు ఉంటుంది, ఫాస్ఫేట్ 20% వరకు ఉంటుంది, పొటాషియం 20% వరకు ఉంటుంది. ఇందులో పోషకాలు సమానంగా ఉంటాయి కాబట్టి మొక్కలు నాటిన 20 నుండి 40 రోజుల మధ్యలో మొక్కల యొక్క గ్రోతింగ్ కోసము దీనిని పిచికారీ చేసుకోవాల్సి ఉంటుంది. రెండవది కనుక చూసుకున్నట్లయితే 13:40, 13, ఇందులో నత్రజని 13% వరకు ఉంటుంది, ఫాస్ఫేట్ 40% వరకు ఉంటుంది, పొటాషియం 13% వరకు ఉంటుంది. ఇందులో ఫాస్ఫేట్ కంటెంట్ అనేది ఎక్కువగా ఉంటుంది కాబట్టి ఈ ఫాస్ఫేట్ అనేది మొక్కలలో వేరు వ్యవస్థ ఎక్కువగా రావటానికి ఉపయోగపడుతుంది. కాబట్టి మొక్కలు నాటిన 30 నుండి 60 రోజుల మధ్యలో దీనిని పిచికారీ చేసుకోవాల్సి ఉంటుంది. మూడవది కనుక చూసుకున్నట్లయితే 00:50, ఇందులో పొటాస్ 50% వరకు ఉంటుంది కాబట్టి మొక్కలలో పూత కాత రావటానికి ఈ పొటాస్ అనేది ఎక్కువగా ఉపయోగపడుతుంది. మరియు మొక్కలకు రోగ నిరోధక శక్తి అందించడానికి ఈ పొటాస్ అనేది ఉపయోగపడుతుంది. ఇలాంటి సమయంలో దీనిని పిచికారీ చేసుకోవాల్సి ఉంటుంది. ప్రధాన పంట సాగులలో అయితే ఒక ఎకరానికి 1 కేజీని 150 లీటర్ల నీటికి కలుపుకొని పిచికారీ చేసుకోవాల్సి ఉంటుంది. కూరగాయ పంట సాగులలో అయితే 1 ఎకరానికి 500 గ్రాములను 150 లీటర్ల నీటికి కలుపుకొని పిచికారీ చేసుకోవాల్సి ఉంటుంది.